Hi friends welcome to AH Times ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్నెస్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో విద్యార్థులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది సో ఇది ఎవరికి ఇస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో వీళ్ళంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఇప్పుడు మన రాష్ట్రం ఉండే పరిస్థితుల రీత్యా ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ సో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ క్లాసులు అనేది రన్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి సో ఆన్లైన్ క్లాసెస్కి ఏంటంటే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో ఎవరైతే పేద విద్యార్థులు సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పేద విద్యార్థులు గురు గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులు సో వీళ్ళ దగ్గర ఏంటంటే పరిస్థితుల రీత్యా స్మార్ట్స్ ఫోన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఆన్లైన్ క్లాసులకు అనేది అటెండ్ కాలేకపోతున్నారు సో దీనిని గుర్తించిన గురుకుల పాఠశాల వాళ్ళు సో ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి విడతల వారిగా అయితే పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు సో ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ఎవరికి పంపిణీ చేస్తారో చూద్దాము సో తొమ్మిది పది ఇంటర్మీడియట్ సో ఎవరైతే తొమ్మిది క్లాసు పదో క్లాసు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉంటారో సో వాళ్ళకు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మార్ట్ ఫోన్స్ అనేది ముఖ్యంగా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు సో నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకు ఇవ్వబోయే స్మార్ట్ ఫోన్స్ ఖరీదు వచ్చేసి సో ఐదు వేల నుండి ఆరు వేల వరకు అయితే ఉంటుందండి సో మనకు చూసుకున్నట్లయితే నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు మొత్తం చూసుకున్నట్లయితే సో అరవై వేల మంది వరకు అయితే ఉంటారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది సో ఈ అరవై వేల మందికి మొదటి విడతగా ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ అనేది అందజేస్తారండి సో అలాగే మిగిలిన వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఇస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు అంటే ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వాళ్ళకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అడుగుతుంది సో దీనికి సంబంధించి మేజర్గా అప్డేట్ అయితే రాలేదండి నాకు తెలిసినంత వరకు రెండవ విడతకు సంబంధించి ఏంటంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సో ఈ మూ ఈ మూడు క్లాసెస్కి అయితే స్మార్ట్ ఫోన్స్ అనేది రెండో విడతగా అయితే అందజేస్తారు సో ఏంటంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అంటే ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కాబట్టి సో మిగిలిన క్లాసెస్కి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కాబట్టి సో సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి అయితే స్మార్ట్ ఫోన్స్ అనేది రెండో విడతగా అయితే అందజేయనున్నారు సో మిగిలిన క్లాసెస్కి చూసుకున్నట్టయితే ఒకటి నుండి ఐదో క్లాస్ వరకు చూసుకున్నట్లయితే వాళ్ళకైతే క్లాసెస్ అనేది చెప్తారండి సో ఏదైతే సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ ఏంటంటే హయ్యర్ క్లాసులు కాబట్టి సో ఏంటంటే ఆన్లైన్ క్లాసులు అనేది మిస్ కాకుండా ఉండడానికి సో ప్రభుత్వం అయితే వీళ్ళకు స్మార్ట్ ఫోన్స్ అనేది ఇవ్వనుంది సో మొదటి విడతగా చూసుకున్నట్లయితే మనం నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ సో వీళ్ళకి ఏంటంటే ఏదైతే నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులు సుమారు ఆరు అరవై వేల వరకు అయితే ఉన్నారు సో ఈ అరవై వేల మందికి అయితే స్మార్ట్ ఫోన్స్ అనేది గవర్నమెంట్ అయితే అందజేయనుంది సో వీళ్ళకి ఇచ్చే స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి ఆరు వేల ఐదు వేల నుండి ఆరు వేల వరకు అయితే ఉంటుందండి సో ఇది ఏంటంటే దీనికి సంబంధించి స్మార్ట్ ఫోన్కి సంబంధించి ప్రభుత్వం అయితే ఆర్డర్ కూడా అయితే చేయనుంది సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే పేపర్లో రావడం అయితే జరిగింది సో ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం విద్యార్థులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్ ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో తొమ్మిది నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ అయితే నిర్ణయించింది సో ఐదు వేల నుండి ఆరు వేల విలువ చేసే స్మార్ట్ ఫోన్లను అందించనుంది సో కరోనా ప్రభావం క్రమంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకుంది కాగా సొసైటీ పరిధిలో గురుకులలో అరవై వేల మంది అయితే విద్యార్థులు చదువుతున్నారు సో దీని స్మార్ట్ ఫోన్ వచ్చేసి ఐదు వేల నుండి ఆరు వేల వరకు అయితే ఉంటుందండి సో అలాగే మనకు మొదటి విడతగా ఏంటంటే అరవై వేల మంది విద్యార్థులకైతే ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే ఇవ్వనున్నారు సో దీనికి సంబంధించి స్మార్ట్ ఫోన్స్లో ఏందంటే టూ జీబీ మెమో ర్యామ్ అనేది ఉంటుంది అలాగే సిక్స్టీన్ జీబీ ఫోన్ మెమోరీ అయితే ఉంటుంది సో విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు నేర్చుకునే విధంగా అయితే చాలా ఫెసిలిటీస్గా ఫోన్ అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వనుంది సో దీనికి సంబంధించి ఫోన్ ఇస్తారు అలాగే సిమ్ కార్డు కూడా ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే మనం కొనుక్కోవాలా సో ఆ డీటెయిల్స్ అనే అప్డేట్స్ అయితే రాలేదు సో అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను వేరే వీడియో అనేది కంపల్సరీ చేస్తాను అలాగే మనకు ఈ క్లాసెస్ అనేది టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ అలాగే మనం నైన్త్ ఎయిత్ సో ఈ క్లాసెస్ తరగతులు అయిపోయిన తర్వాత మనం ఈ స్మార్ట్ ఫోన్స్ని రీ రీబ్యాక్ చేయాలా లేకపోతే మనమే పెట్టుకోవచ్చా సో ఈ అప్డేట్స్ కూడా దీనికి సంబంధించి కూడా ఏం ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వేరే వీడియో అయితే నేను చేస్తాను సో ఈ స్మార్ట్ ఫోన్స్ అనేది మొదటి విడతగా ఏంటంటే నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్కి అయితే మొదటి విడతగా అయితే అందించనున్నారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్